మరణము. మరణానికి ముందు వచ్చే సంకేతము చెప్పలేటం రోగం. సో మరణానికి ముందు వచ్చే ఇండికేషనే రోగం అని చెప్పి, ప్రతి ఒక్కరికి రోగాలు కేవలం పాపం చేయడం వల్లే వస్తవి అనే తప్పుడు బోధ కూడా నేను చేయలేను. సాధారణంగా రోగాలు రావడానికి కారణము తప్పే, సాధారణంగా రోగాలు రావడానికి కారణము పాపమే. కొన్నిసార్లు మీ ప్రమేయం లేకుండా మీరు తప్పు చేయకపోయినప్పటికీ, పాపము చేయకపోయినప్పటికీ కొన్నిసార్లు రోగాలు వస్తాయి. అందులో ఎగ్జాంపుల్, యోబుకు శరీరం నిండా బలహీనతే, శరీరం నిండా వ్యాధే. ఏ పాపం చేశాడు కాబట్టి యోబుకు అనారోగ్యం వచ్చింది? ఏ పాపం చేశాడు కాబట్టి యోబు ఆ రీతిగా మొత్తపడ్డాడు? అతడు ఏ పాపము చేయకపోయినప్పటికీ అనారోగ్యంతో చాలా కాలం ఇబ్బంది పడ్డాడు. పాపం వల్ల కాదు, కానీ పరీక్ష వల్ల యోబు అనారోగ్యం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఎలీషా మహా గొప్ప దైవజనుడే, మహా గొప్ప ప్రవక్తే, కానీ అతడు చనిపోవలసిన కాలంలో మరణకరమైన వ్యాధి కలిగి ఉండెను అని బైబిల్లో మనం చూస్తాం. ఎలీషా గొప్ప నీతిమంతుడు, రోషం గలవాడు, దేవుని కొరకే జీవించిన వాడు, అయినప్పటికీ మరణకరమైన వ్యాధి అతడు కలిగి ఉన్నాడు. యెస్, బైబిల్లో నీతిమంతులు కూడా వ్యాధులు కలిగి ఉన్నారు. అదే సమయంలో పాపిష్టి పనులు చేసేవారు కూడా వారు చేసిన పాపాన్ని బట్టి వ్యాధులు వస్తాయి. ఈరోజు ఒకవేళ నువ్వు కలిగి ఉన్న అనారోగ్యము, నువ్వు కలిగి ఉన్న రోగము, దానికి కారణం ఏమిటో నీకు ఒక్కడికే తెలుసు, నీకొక్కదానికే తెలుసు. నువ్వు చేసిన తప్పును బట్టో, తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టో, లేక తినకూడని ఆహారం తిన్నావు కాబట్టో, లేక చేయకూడని పనులు చేసావు కాబట్టో ఒకవేళ నువ్వు అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని ఉండి ఉండవచ్చు. లేదా యోబు వలె యథార్థంగా నీతిగా జీవిస్తున్నావు కాబట్టో, ఎలీషా వలె దేవుని కోసం రోషంగా జీవిస్తున్నావు కాబట్టో, నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకున్నావు కాబట్టి నీ జీవితంలో దేవుడు ఏదో చేయాలని చెప్పి పరీక్ష గుండా దేవుడు నిన్ను తీసుకుని వెళ్తూ ఉండవచ్చు. దేవుడు యోబును పరీక్షించాడు, దేవుడు అబ్రహామును పరీక్షించాడు. ఈ పరీక్ష గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు పాస్ అయ్యారు, పాస్ అయినప్పుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని వారు చవిచూచారు. సో ఒకవేళ నువ్వు పరీక్ష గుండా వెళ్తున్నట్లయితే దిగులు పడద్దు ప్రియ తల్లి, నీ అనారోగ్యాన్ని దేవుడు తప్పక స్వస్థపరుస్తాడు. పరీక్ష గుండా మీరు వెళ్తున్నారు కాబట్టి దిగులు పడిన అవసరం లేదు, పరీక్ష ముగిసిన వెంటనే దేవుడు మరలా మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. యోబు జీవితంలో దేవుడు అదే చేశాడు, మీ జీవితంలో కూడా దేవుడు అదే చేస్తాడు, అందులో ఏమాత్రము సందేహము లేదు. ఒకవేళ చేసిన తప్పును బట్టో, చేసిన పొరపాటును బట్టో అనారోగ్యం ఒకవేళ మీరు పొందుకున్నట్లయితే ఆ తప్పు నిమిత్తము తప్పక నువ్వు పశ్చాత్తాప పడాలి. ఆ తప్పు నిమిత్తము తప్పక నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎగ్జాంపుల్, నయమాను ఉన్నాడు. నయమాను మహాపరాక్రమశాలి, గొప్ప సైన్యాధిపతి. ఆయన ఏ రోగం వచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. గొప్ప పరాక్రమశాలి, గొప్ప సైన్యాధిపతి, కుష్ఠరోగం వచ్చింది. కారణం ఏమిటో బైబిల్లో మనం చూసాం. అతడు బహుగర్విష్టి. నయమాను ఏమిటి? బహుగర్విష్టి. బహుగర్విష్టి కాబట్టి దేవుడు ప్రవక్తతో చెప్పాడు ఏమని, అతన్ని ముట్టమాకు, అతన్ని టచ్ చేయమాకు, అతనుకున్న గర్వం ముందు అనగాలి, గర్వం అణిగితేనే, అనగా హృదయంలో ఉన్న లోపము సరిచేయబడితేనే బయట ఉన్న శరీరము సరిచేయబడుతుంది. లోపల సరిచేయబడకుండా బయట సరిచేయబడడం సాధ్యము కాదు. లోపల కడుక్కోకుండా బయట కడుక్కోవడం వల్ల ప్రయోజనము లేదు. స్నానం చేయకుండా 5-6 రోజులు, లేక 1 వీక్ 10 డేస్ 1 మంత్ స్నానం చేయకుండా ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకోవడం వల్ల ప్రయోజనము లేదు. ఎంత చక్కగా బయటికి కనిపించినా లోపల బ్రదర్కే తెలుసు ఏమని, అది ఎంత చిరాకుగా ఉంటుందో. సో లోపల కడుక్కోకుండా బయట కడుక్కోవడం వల్ల ప్రయోజనం లేదు. నయమాను లోపల సరిగా లేడు, లోపల గర్వంతో, లోపల అహంతో జీవించే వ్యక్తి. కాబట్టి దేవుడు తన సేవకుని ద్వారా అతనుకున్న గర్వం మొత్తాన్ని అణిచివేశాడు. ఎలా అనుకున్నాడు? నేను సైన్యాధిపతిని కాబట్టి, రథాల మీద వచ్చాను కాబట్టి సేవకుడు నా దగ్గరికి వస్తాడు, నా మీద చేయి పెడతాడు, నా కోసం ప్రార్థన చేస్తాడు అనుకున్నాడు. కానీ అవేమీ చేయలా. గెహజీని పిలిపించి అంటున్నాడు, వెళ్ళి ఆ నయమానికి చెప్పు ఏమని, యోర్దాన్లో 7 సార్లు మునమని చెప్పు, పొమ్మని చెప్పు అన్నాడు.
చాలా కోపం వచ్చింది. ఏమిటి, మా దేశంలో నదులు లేవా, అక్కడ నేను స్వస్థపరచబడలేనా, నేను అంత దూరం నుంచి ఇంత దూరం వస్తే కనీసం చేయబెట్టి కూడా ప్రార్థన చేయకుండా నన్ను వచ్చిన పొలంలో ఎక్కడికో పొమ్మంటాడు, ఏమిటి ఏమనుకుంటున్నాడు ఆయన అనుకుని మనిషి ఊగిపోయాడు, కోపంతో ఊగిపోయాడు. వెళ్తున్నాను తిరిగి, దేంతో, కుష్ఠ రోగంతోనే వెళ్తున్నాను అని చెప్పి మరలా వెనక్కి వెళ్ళబోయాడు. అప్పుడు ఆ రథం నడిపించేవాడు పనివాడు అంటున్నాడు, అయ్యా ఎందుకయ్యా, ఎందుకయ్యా ఇంత గర్వం నీకు, ఒళ్ళంతా రోగం పెట్టుకుని ఎందుకయ్యా గర్వం, రోగంతో వచ్చా, కుష్ఠ రోగంతో వచ్చా, రేపో మాపో ఊరు బయటికి నిన్ను గెంటేస్తాను, ఊరు బయటికి తోలేస్తారు, రాళ్లతో కొట్టేస్తారు, దిక్కుమాలిన జీవితం నువ్వు జీవించబోతున్నా, ఎందుకయ్యా పనికి మాలిన గర్వం నీకు. ఆయన ఏం చెప్పాడు, ఏదైనా గొప్ప కార్యం చేయమన్నాడా, యుద్ధం చేసి గెలిచి రమ్మన్నాడా, 1000 మందిని చంపమన్నాడా, ఏమీ లేదు కదా, వెళ్ళి కొంచెం తగ్గించుకొని ఆహా నీ గర్వాన్ని పక్కన పెట్టి 7 మార్లు నదిలో మునగ అంతేకాదయ్యా ఏం చెప్పాడయ్యా నీకు అని అంటే ఆలోచన చేశాడు నయమాను. నిజమే కదా, నేను ఏదో గొప్ప కార్యం చేయమంటే అది వేరే విషయం కానీ నన్ను వెళ్ళి యొర్దాలో మునము అంతే కదా అని చెప్పి తగ్గాడు. ఏమయ్యాడు, తగ్గాడు. ఎక్కడ మార్పు వచ్చింది, హృదయంలో మార్పు వచ్చింది. ఏమనుకుంటున్నాడు, నేనేమనుకుంటున్నాడు అనేవాడు ఏం చేశాడు, తగ్గి వెళ్ళి 7 సార్లు యొర్దాలో మునిగాడు. 7వ సారి బయటకు వచ్చేసరికి బైబుల్ సెలవిస్తుంది, 2వ రాజులు 5వ అధ్యాయంలో మనం చూస్తాం, అతని శరీరం అట పసిపిల్లవాడి శరీరంగా మారిందట. ఎప్పుడొచ్చింది బాహ్యంగా స్వస్థత, ఎప్పుడొచ్చింది బాహ్యంగా ఏంటండి అద్భుతము, లోపల హృదయము మారినప్పుడు. లోపల హృదయం మారకుండా బయట స్వస్థత కూడా అతనికి రాలా. కాబట్టి దేవుని ఆశ ఏమిటంటే, మొదటిగా నీ హృదయంలో ఉన్న లోపం ఏమిటో నువ్వు గ్రహించాలి. అందుకే భక్తులైన దావీదు 139వ కీర్తన చివరి మాటల్లో ఏమన్నాడంటే, తన చదువుతారు ఒకసారి 139వ కీర్తనలో 23వ వచనము, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోనాయనా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దావీదు యెహోవా హృదయానుసారుడు. ఎందుకయ్యా అంటే, ఎప్పటికప్పుడు తన జీవితాన్ని జాగ్రత్త పరుచుకున్నాడు, ఎప్పటికప్పుడు తను తను తక్కెట్లో పెట్టుకుని తూచుకునేవాడు. నాకు నా దేవునికి మధ్య ఏదైనా అడ్డొస్తుందా, నాకు నా దేవునికి మధ్య ఏదైనా ఆయాసకరమైనది ఏదైనా ఉందా, దేవునికి ఇష్టం కానిది ఏదైనా నేను కలిగి ఉన్నానా, ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు నీ బట్టలను ఉతుక్కుంటున్నట్లయితే ప్రతిరోజు నువ్వు శుభ్రమైన బట్టలు వేసుకోవచ్చు, అవునా కదా. మనం సాధారణంగా ఏం చేస్తామంటే 4-5 రోజులు అదే వేస్తాం, అవునా కదా, అవే బట్టలు వేస్తాం, మురికైపోయి దాకా వేస్తాం. ఎప్పుడైతే ఒకసారి నువ్వు ఉతకడం మానేస్తావో ఇంకా ఆ బట్టల మీద ఏ మరకబడి పెద్ద పట్టించుకో. ఎప్పుడు బాధపడతావు, చక్కగా ఉతికిన బట్టలు వేసుకున్నప్పుడు కొంచెం మరకబడినా, కొంచెం వాటర్ పడినా ఒప్పుకో, ఎందుకని శుభ్రంగా ఉన్న చొక్కా కాబట్టి. మరి ఉతకని చొక్కా అయితే వాటర్ బండి ఏం పర్వాలేదండి, కాఫీ బండి ఏం పర్వాలేదండి, గంజి బండి ఇంకేమన్నా బండి ఏమీ పర్వాలేదండి, ఎందుకని ఇది ఎలా ఉతకాల్సిందేనండి, ఆ ఉతికే రోజు ఎప్పుడు వస్తుందోనండి, కాబట్టి ఏ భయం లేదండి. గమనించండి, తన బట్టలను చక్కగా ఉతుక్కునేవాడు ప్రతిరోజు శుభ్రంగా ఉండాలని ఆశపడతాడు. హృదయాన్ని ఎప్పుడూ శుద్ధిగా ఉంచుకోవాలని ఆశపడేవాడు ఎప్పుడూ శుభ్రంగా ఉండడానికి ఆశపడతాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, అడుగుతున్నాను, మన జీవితాన్ని వారానికి ఒకసారి ఉతుక్కుంటున్నామా దేవుని మందిరానికి వచ్చి? అఫ్ కోర్స్ మీ అందరికి తెలుసు, 3 సార్లు ఉతికేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరు చెప్పండి, వాళ్ళు క్రిస్మస్కి వచ్చేవాళ్ళు, గుడ్ ఫ్రైడేకి వచ్చేవాళ్ళు, ఈస్టర్కి వచ్చేవాళ్ళు, వీళ్ళు ఎవరయ్యా అంటే 3 సార్లు వచ్చి ఉతికిపోతారు. మరి మిగిలిన సంగతి ఇంకంతే సంగతి. మరి మన నెక్స్ట్ పర్సన్స్ ఎవరంటే, ఆదివారం వచ్చి ఉతుక్కునేవాళ్ళు. మన కలవర్ టెంపుల్లో వీక్లీ వన్స్ ఉతుక్కునేవాళ్ళు ఉండడానికి వీలు లేదో. మరి నువ్వు ఎవరుగా ఉండాలి, ప్రతి దినము నిన్ను నీవు ప్రభు సన్నిధిలో శుద్ధి చేసుకునేవాడిగా ఉండాలి. ప్రతి దినము నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కనిపించేవాడిగా ఉండాలి.
నిన్ను నీవు శుభ్రపరచుకునేవాడిగా ఉండాలి. దావీదు అంటున్నాడు ఏమని, అయ్యా దేవా నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో. ఏ ఆలోచన అయినా మార్గమే కాదు క్రియలే కాదు, కనీసం నీకు ఇష్టం లేని ఆలోచన ఏదైనా ఉందేమో. ఆలోచించేయండి ఒకసారి మనలో ఎన్ని ఆలోచనల్లో దేవునికి ఇష్టం లేనివి అవునా కదా. సహోదరులు అడుగుతున్నాను, మీకు వచ్చే ఆలోచనలన్నీ మంచి అంటారా? ఏమండి బ్రదర్స్ మీకు వచ్చే ఆలోచనలన్నీ మంచి అంటారా? నాకు వచ్చే ఆలోచనలు మంచి ఆలోచనలు అవుతాయండి అవునా. దావీదు అంటున్నాడు, అయ్యా ఒకవేళ నాకు వచ్చే ఆలోచనలు మంచివి కాదేమో పరిశీలించు. అంటే అర్థం తెలుసా, క్రియల్లో జయించాడు, చూపుల్లో జయించాడు, ఇంకాస్త ఒక మెట్టి ఇక అంటున్నాడు, కనీసం ఆలోచనలో కూడా తప్పిపోవడానికి వీలు లేదయ్యా. ఒకవేళ నీకు ఇష్టం లేని ఆలోచనలు ఏమైనా వస్తున్నాయేమో దానికి కూడా మీరు ఫిల్టర్ పెట్టేసేయండి అయ్యా. నా ఆలోచనలు కూడా నేను మంచిగా ఉండాలి, తలంపుల్లో మంచిగా ఉండాలి, చూపుల్లో మంచిగా ఉండాలి, క్రియల్లో మంచిగా ఉండాలి, నా శరీరం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేను నిన్ను సేవిస్తున్నాను కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి ప్రతి దినము దినమునకట 7 సార్లట, ఇప్పుడు చెప్పండి వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 3 రోజులు సంవత్సరానికి 3 రోజులు శుద్ధి చేసుకునే వాళ్ళు ఉన్నారు. వారానికి ఒక్కసారి శుద్ధి చేసుకునే వాళ్ళు ఉన్నారు. మన కన్వర్టిబుల్ కొత్త టైప్ వచ్చింది. ఏంటి ఆ కొత్త టైప్ అంటే, నెలలో మొదటి వారంలోనే వస్తారు వాళ్ళు, నెలలో మొదటి వారమే దిగుతారు కలవ టెంపుల్లో. దీనికోసం ప్రభు రాత్రి భోజనం కదండి అది తీసుకోకపోతే అమ్మో భయం, నాకు చాలా మనసు చాలా కష్టంగా ఉంటుందండి. మరి ప్రభురాత్రి భోజనానికి దిగిన సిస్టర్వి, ప్రభురాత్రి భోజనానికి దిగిన బ్రదర్వి, మిగిలిన 3 ఆదివారాలు రాకపోతే దేవుడికి బాధ ఉండదా? దేవుడికి ఇబ్బంది ఉండదా? చాలా తప్పు. మనం ఎందుకో దేవుని సన్నిధిలో దేవునితో ఆటలాడుతున్నాం, అదేమాత్రము క్షేమం కాదని ప్రభు పేట మనవి చేస్తున్నాను. సో జాగ్రత్తగా వినండి, వారానికి ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి శుభ్రం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు తమను తాము శుద్ధి చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దావీదు ఎవరో తెలుసా అండి, సంవత్సరానికి 3 సార్లు కాదు, నెలకు ఒక్కసారి ఆ వ్యక్తి కాదు, వారానికి ఒక్కసారి ఆ వ్యక్తి కాదు, ప్రతిరోజు శుద్ధి చేసుకునే ఆ వ్యక్తి కాదు, మరి ఎవరు ఈ వ్యక్తి తెలుసా? దినమునకు 7 సార్లు దేవుని సన్నిధికి వచ్చి కనిపించేవాడట. అంటే ఎంత గొప్ప స్థితితో చూడండి, ఎన్నిసార్లు దినమునకు? 7 సార్లు. జాగ్రత్తగా మీరు దాన్ని డివైడ్ చేసుకుంటే ప్రతి 3 గంటలకు దేవుని దగ్గరికి వచ్చేవాడంట. ఎవరు? దావీదు. మనలో ఎవరికైనా అట్టి ఆత్మీయత ఉంటే ఎంత బాగుంటుంది. ప్రతి 3 గంటలకు ఒక 5 నిమిషాలు కళ్ళు చేసుకుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం కష్టం అంటారా? చెప్పండి బ్రదర్స్ సిస్టర్స్, చెప్పాలి మీరే. ప్రతి 3 గంటలకు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రభుతో మాట్లాడడం కష్టం అంటారా? కష్టం అండి, కష్టం అంటారా, కష్టం అంటారా? ప్రతి 3 గంటలకు వెళ్ళి కాస్త ఒక గ్లాసు నీళ్ళు తాగలరా? అదేం కష్టమా? కష్టమండి. ఏమిటండి ప్రతి 3 గంటలకు గ్లాసుడు వాటర్? అయ్యో బాబోయ్ నా వల్ల కదండి. ఉన్నారు ఎవరన్నా అటువంటి వాళ్ళు? జాగ్రత్తగా వినండి, దినము కట్ట కనీసం అట ప్రతి మనిషి అట 12 గ్లాసులు నీళ్ళు తాగాలట మినిమం. అది కెన్ వి ప్రాక్టీస్ దిస్? ఇది మనం ప్రాక్టీస్ చేయగలమా? కెన్ వి ప్రాక్టీస్ దిస్? ఏమిటంటే ప్రతిరోజు ప్రతి 3 గంటలకు కళ్ళు మూసుకొని ప్రభువా ఈ దినమంతా నాకు తోడుగా ఉండు, చేసే ప్రతి పనిలో నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచు, నా కుటుంబానికి నువ్వు తోడుగా ఉండి దుష్టుని యొక్క ప్రతి ఆలోచన లయపరచు. క్లుప్తంగా చిన్నగా ప్రతి 3 గంటలు మనం ప్రభువుకు ప్రార్థన చేయడం సాధ్యమా? సాధ్యం కాదా? సాధ్యం అండి, దాందే ఉందండి, సాధ్యం అని వారు చూపించండి. Every 3 hours. I'm not talking something about impossibilities. I'm talking about possibilities. Now, చేతులు దించేసేయండి. దావీదు దినమునకు 7 సార్లు దేవుని సన్నిధిలో మాట్లాడేవాడట, స్తుతించేవాడట. సింప్లిఫై చేస్తున్నాం, మార్నింగ్ 6 o'clockకి ఒకసారి, 9 o'clockకి ఒకసారి, 12 o'clockకి ఒకసారి, 3 o'clockకి ఒకసారి, 6 o'clockకి ఒకసారి, నెక్స్ట్ 9 o'clockకి ఒకసారి, నెక్స్ట్ 12 o'clockకి ఒకసారి, రైట్. దావీదు 6 o'clock లేచేవాడు కాకుండా 3 o'clockే లేచేవాడు అయినట్లయితే
9 o'clock పడుకునేవాడు. జాగ్రత్తగా వినండి, మనిషికి సాధారణంగా 6 hours అన్న మంచి నిద్ర కావాలి. సో 6 hours పెట్టుకోండి. 9 o'clock ఒకవేళ మీరు నిద్రపోతున్న వాళ్ళైతే 3 o'clock లేస్తారు. కొన్ని ఒకవేళ మీరు 11 o'clock నిద్రపోతున్నట్లయితే 5 o'clock లేస్తారు. 10 o'clock నిద్రపోతున్నట్లయితే 4 o'clock లేస్తారు. 6 hours ఎక్కువ అవసరం లేదండి. అవసరమా? భలే వారండి. 8 hours ఒకవేళ పడుకపోతే ముఖం ముడతలు వచ్చేస్తాయండి. ఓహో, ముఖానికి ముడతలు వస్తాయా? ఆత్మీయత లేకపోతే దాని సంగతి ఏమిటి? సో ముఖం కోసం ముడతల కోసం ఆలోచన చేయమాకండి. ఆత్మీయ విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. దావీదు అంటున్నాడు ఏమని? దినమునకు 7 సార్లు నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ప్రతి 3 గంటలకు గంటలు ప్రార్థన చేయమంటలా. ప్రతి 3 గంటలకు ఒక్కసారి ప్రభు వైపుకు తిరగండి. ప్రతి 3 గంటలకు ఒక్కసారి కన్ను మూసుకొని ప్రార్థన చేయండి. దయచేసి గమనించండి, బైక్ మీద వెళ్తున్నప్పుడు మాత్రం కళ్ళు మూసుకోమాకండి. అది మీకు క్షేమం కాదు, నాకు అసలు క్షేమం కాదు. డ్రైవింగ్ చేసేటప్పుడు కళ్ళు మూసుకోమాకండి. బ్రదర్ మీరే చెప్పారు బ్రదర్ కళ్ళు మూసుకోమన్నారు. టైం చూస్తున్నాం 9 అయింది బ్రదర్ కళ్ళు మూసుకున్నాం బ్రదర్. మరి ఏమైంది? కళ్ళు తెరిస్తే హాస్పిటల్లో ఉన్నాను బ్రదర్. దానివల్ల నాకు మీ మీద చాలా కోపం వచ్చింది బ్రదర్. నా మీద కోపం రావడం కాదు. హౌ వండర్ఫుల్ ఇట్ వుడ్ బి ఇఫ్ వీ కెన్ కాల్ దట్ నేమ్ కాల్డ్ జీసస్ ఎవ్రీ 3 hours. We will see great things will happen in our lives. ప్రతి 3 గంటలకు ఒక్కసారి యేసయ్య వైపు తిరిగి క్లుప్తంగా మనం ఆయనతో మాట్లాడుకుంటే మిగిలిన 3 గంటలకు కంప్లీట్ సెక్యూరిటీ దేవుడిస్తాడండి. అందులో ఏ సందేహము లేదు. ఆ 3 గంటలు దేవుని కృపను పొందుకున్న తర్వాత మరొక 3 గంటల కొరకు కొంచెం క్లుప్తంగా ప్రభువా 3 hours కాపాడాం. ఎంత గొప్ప ధన్యత అండి. 7 సార్లు మనం దేవుని వైపు తిరగగలిగినట్లయితే ఎన్ని విషయాలు ప్రార్థన చేయొచ్చాం, ఎన్ని విషయాలు ప్రార్థన చేయొచ్చాం. మార్నింగ్ 9 o'clock పెట్టుకోండి, ప్రభు నా పేరెంట్స్ కోసం ప్రార్థన చేస్తా. 12 o'clock పెట్టుకోండి, ప్రభు నా క్లాస్మేట్స్ కోసం ప్రార్థన చేస్తా. 3 o'clock పెట్టుకోండి, ప్రభు నా తోబుట్టుల కోసం ప్రార్థన చేస్తా. 6 o'clock పెట్టుకోండి, ప్రభు త్రాగుబోతులుగా ఉంటున్న మా కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తా. ఒక సింపుల్ లిస్ట్ పెట్టుకోండి, 7 times నేను ప్రార్థన చేయబోతున్నా, 7 different items కోసం ప్రార్థన చేస్తా అని పెట్టుకోండి. నేను చెప్తున్నాను, ప్రతి 3 గంటలకు మీరు ఆకాశం వైపు చూస్తే, నేను అంటున్నాను ప్రతి 3 గంటలు ఆకాశం నుంచి పరలోకం మీ వైపు చూస్తుంది. అందులో ఏమాత్రం సందేహము లేదు. ఎందుకట? ఒక భక్తుడు సెలవిచ్చాడు ఏమనంటే, ఒక బలహీనమైన వ్యక్తి అట మోకాళ్ళ మీద పడినప్పుడట పరలోకం అంతా తొంగి చూస్తుందట ఆ బలహీనమైన వ్యక్తిని. కారణం ఏమిటి? మోకరించే క్రైస్తవుడంటే పరలోకానికి బహు ఇష్టమట. మీరు రోజులో 7 సార్లు మీరు ఆకాశం వైపు చూస్తే, 7 సార్లు యేసు నామంలో ప్రార్థన చేస్తే, నేను అంటున్నాను పరలోకం అంతా కూడా మీ వైపే చూస్తుంది. అడుగుతున్నాను, కలవర్ టెంపుల్ మెంబర్స్గా మనం సంవత్సరానికి 3 సార్లు శుభ్రంగా ఉందామా? నెలకి 1 సారి శుభ్రంగా ఉందామా? వారానికి 1 సారి శుభ్రంగా ఉందామా? లేక ప్రతిరోజు శుభ్రంగా ఉందామా? లేక ప్రతి 3 గంటలకు మనల్ని మనం శుభ్రం చేసుకుంటూ ప్రభువుకు అంగీకారంగా జీవిద్దామా? అంత మీరు చూస్తున్నారు కదా, మనం రెప్పలు వేస్తున్నాం కదా. ఇలా రెప్పలు వేసి తీయడం, డూ యు నో హౌ మచ్ టైమ్ వి కాన్ సీ? 31 minutes. రోజుకి 31 minutes మనం కళ్ళు తెరుచున్నా కూడా మనం యాక్చువల్గా రెప్పలు వేస్తున్నాం. అనంత మాత్రాన పని చేయకుండా ఉంటున్నావా? అనంత మాత్రాన ఒకరోజు కూర్చుని ప్రభువా 31 నిమిషాలు నేను కళ్ళు మూసుకుంటానయ్యా, ఎందుకు నేను రెప్పలు వేయాలి కదా ప్రభువా అని చెప్పి కూర్చుంటున్నారా? లేదు కదా. అలాగే మీకు తెలియకుండానే ప్రతి 3 గంటలు మీరు ప్రభు సన్నిధికి వచ్చి 1-3 నిమిషాలు 5 నిమిషాలు ప్రభుతో మాట్లాడుకున్నట్లయితే రోజు అయ్యేసరికి ఇంచుమించు 40 minutes నువ్వు దేవుడితో మాట్లాడగలుగుతున్నావు. ఎంత గొప్ప ధన్యతో ఒకసారి ఆలోచన చేయండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా పై పై వస్త్రములను పై పై దేహములను ప్రభువా శుద్ధి చేసుకోవడం కన్నా మా హృదయాన్ని శుద్ధి చేసుకోవడమే మిన్నా అనే సత్యాన్ని ప్రభువా మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. నయమాను స్వస్థపరచబడింది, తన హృదయం సరిచేయబడిన తర్వాతే. ఆ పక్షవాయువు గలవాడు స్వస్థతను పొందుకున్నది తను క్షమించబడిన తరువాతే, హృదయంలో మార్పు వచ్చిన తరువాతే. నాయనా, ఈరోజు మా జీవితాల్లో మార్పు రావాలి. మాలో ఉన్న గర్వాలు, మాలో ఉన్న అహాలు, మాలో ఉన్న అహంభావాలు,
మాలో ఉన్న తండ్రి ద్వేషాలు, మాలో ఉన్న దూషణలు మమ్మల్ని విడిచిపెట్టాలి. మా హృదయం సరి చేయబడకుండా మా శరీరము, మా జీవిత విధానము బాగు చేయబడదు. ఆ సత్యమును గ్రహించిన మేము నాయన ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడులాగా సహాయం చేయండి. దావీదు కలిగి నా మనసు మాకును దయచేయండి. అయ్యా నా దోషములు ఎన్ని, నా అతిక్రమములు ఎన్ని తెలియచేయము నాయన అనే ఆ ప్రార్థన మేము ప్రతి 3 గంటలకు చేయగలిగినట్టుగా సహాయం చేయండి. ప్రతి 3 గంటలు ప్రభువా నీ సన్నిధిలో కనిపించే భాగ్యం మాకు దయచేయండి. తత్ఫలితంగా పరలోకం మమ్మల్ని చూసే విధంగా మా జీవితాలు ఉండుటకును సహాయం చేయండి. ఆయన నీ సన్నిధిలో నీ దృష్టిలో నిత్యము అంగీకారంగా జీవించే బ్రతుకు మాకు ఇవ్వమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.